हाय अंडी नमस्ते वेलकम टू शिवलक्ष्मी किचन वीडियो मैं गोधुम पिंड तो बिस्केट्स इला तैयार चुस्को चुदा बिस्केट्स क्रिस्पी चाल टेस्ट उठाएँ इपड़ तैयार विधान चुदा मुझे और मिक्सी जार अंदर अरक पंचदार मूड यालकाय वेसको मेतरी पाउडर चुस्को तरवा बउलको अंदर अरक नये वेसको तरवा मन मिक्सीक पंचदार पौडर ने वेसको రెండు కలిసేలా బాగా కలుపుకోండి ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి ఇలా వచ్చేంత వరకు కలుపుకోండి తర్వాత ఇందులో కొద్దిగా salt ని వేసుకోండి టేస్ట్ కోసం తర్వాత ఒక జెల్లని పెట్టుకొని అందులో ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని జల్లించుకోవాలి గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత నెయ్యి అంతా గోధుమ పిండిలో కలిసేలా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒకసారి చేతితో కలుపుకోండి చేతితో కలిపేటప్పుడు ప్రెస్ చేస్తూ కలపద్దు జస్ట్ పైపైన ఇలా కలుపుకోండి పిండి మనకి ఇలా సాఫ్ట్ గా ఉండాలి మీకు ఒకవేళ పిండి సరిపోకపోతే కొద్దిగా పాలను వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నేను పాలనేని యాడ్ చేయలేదండి ఈ నెయ్యి సరిపోతుంది ఒక కప్పు గోధుమ పిండికి అర కప్పు నెయ్యి కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోకపోతే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఇలా మెత్తగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలను తయారు చేసుకొని బిస్కెట్స్ లా తయారు చేసుకోండి బిస్కెట్ షేప్ చేసుకోవడం కోసం మీరు ప్రెస్ చేస్తూ చేసినట్లయితే క్రాక్స్ వస్తాయి ఇలా ప్రెస్ చేయకుండా జస్ట్ పైన ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసి అన్నిటిని తయారు చేసుకొని పెట్టుకోండి తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని అందులో నెయ్యిని రాసి మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ ని అందులో పెట్టుకోండి ఇక్కడ మీరు ఇడ్లీ ప్లేట్ లోనే కాదండి నార్మల్ ప్లేట్ లో కూడా నెయ్యి రాసి బిస్కెట్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోవచ్చు ఇలా అన్నిటిని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని దాని కింద ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు ప్రీ హీట్ చేసుకోండి 2 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్ ప్లేట్ పెట్టుకొని మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాలు బేక్ చేసుకోండి 20 నిమిషాల తర్వాత చెక్ చేస్తే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోయి ఉంటాయండి చూసారు కదా బిస్కెట్స్ చక్కగా బేక్ అయిపోయాయి ఇవి చల్లారితే క్రిస్పీగా ఉంటాయండి వేడి మీద ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి వీటిని ఎయిట్లేట్ గా ఉండే జార్లో స్టోర్ చేసుకుంటే 10 టు 15 డేస్ వరకు బాగుంటాయండి పిండిని కలిపేటప్పుడు పాలను వేసుకొని కనక కలుపుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అంతేనండి టేస్టీ బిస్కెట్స్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి